ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఇంటర్జెక్షన్స్. సో ఈ వీడియోలో మనం అసలు ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి, ఇంకా వాటిని మనము ఎలా యూజ్ చేయాలి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాము. అసలు ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి? సో ఇంటర్జెక్షన్స్ అనేవి యాక్చువల్గా నాట్ ద రిటన్ వర్డ్స్, యాక్చువల్గా అవి ఏంటంటే సౌండ్స్. సో ఎప్పుడు చేసేటువంటి సౌండ్స్ అవి అంటే, మనకి కొన్నిసార్లు సడన్గా కొన్ని ఎమోషన్స్, కొన్ని ఫీలింగ్స్ వచ్చినప్పుడు, అంటే హ్యాపీనెస్ కానీ లేదా సారో బాధ కానీ, సర్ప్రైజ్ ఆశ్చర్యము, ఇంకా షాక్, ఫియర్ భయం, యాంగర్ కోపం, హెజిటేషన్, ఇలాంటి సడన్ ఎమోషన్స్ లేదా సడన్ ఫీలింగ్స్ కలిగినప్పుడు మనము ఒక రకమైనటువంటి లేదా కొన్ని టైప్స్ ఆఫ్ సౌండ్స్ అనేవి రిలీజ్ చేస్తాం. ఆ సౌండ్స్కి మనము ఏర్పాటు చేసుకున్నటువంటి రిటన్ ఫామ్స్నే ఏమంటాము అంటే ఇంటర్జెక్షన్స్ అనేసి అంటాము. అంటే ఇంటర్జెక్షన్స్ ఆర్ మెయిన్లీ రిటన్ ఫామ్స్ ఆఫ్ యాక్చువల్ సౌండ్స్ దట్ వర్ ప్రొడ్యూస్డ్ బై హ్యూమన్స్ వెన్ దే గాట్ సడన్ ఎమోషన్స్ లైక్ జాయ్, సారో, సర్ప్రైజ్, షాక్, ఫియర్, యాంగర్, హెజిటేషన్ ఎట్సెట్రా. సో యాక్చువల్గా మనకి సడన్ ఎమోషన్స్, మనకి హ్యాపీనెస్ ఇలాంటివి, ఇంకా సర్ప్రైజ్, షాక్, ఫియర్ ఇలాంటివి కలిగినప్పుడు మనం రిలీజ్ చేసినటువంటి కొన్ని సౌండ్స్కి మనం రాసుకున్నటువంటి రిటర్న్ ఫామ్సే ఇంటర్జెక్షన్స్. మ్యాక్సిమం కేసెస్లో ఇలాగే ఇంటర్జెక్షన్స్ అనే ఉంటాయి. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనము ఏం ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేస్తాము అంటే, నార్మల్గా ఉండేటువంటి వర్డ్స్ కూడా ఇంటర్జెక్షన్స్ అనేటువంటివి యూజ్ చేస్తాము. లుక్ అంటే చూడు, మనం అప్పుడు ఒక రకమైనటువంటి ఫీలింగ్ తోటి చెప్పేటప్పుడు, ఒక రకమైన ఎమోషన్స్ తోటి చెప్పేటప్పుడు నార్మల్ వర్డ్స్ కూడా ఇంటర్జెక్షన్స్ లాగా మారిపోతాయి. సో లెట్ అస్ సీ హియర్ సమ్ ఎగ్జాంపుల్స్. సో హురే, ఇప్పి, అలాస్, వావ్, బ్రావో, ఊప్స్, ఫ్యూ, ఇలాంటివన్నిటిని కూడా మనము ఇంటర్జెక్షన్స్ అనేసి చెప్పుకుంటాం. యాక్చువల్గా మీరు వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా సౌండ్స్. యాక్చువల్లీ దీస్ ఆర్ ద సౌండ్స్ మనకి కొన్ని కొన్ని ఎమోషన్స్ కలిగినప్పుడు మనం యూజ్ చేసేటువంటి సౌండ్సే ఇవన్నీ కూడా. కాకపోతే వీ హ్యావ్ మేడ్ దెమ్ ఇన్ టు రిటర్న్ ఫామ్స్, రిటర్న్ ఫామ్లో మనము వర్డ్స్ లాగా రాసేసుకున్నాము. సో ఇలాంటి వర్డ్స్ని యాక్చువల్గా మనం ఏమని పిలవాలి అంటే ఇంటర్జెక్షన్స్ అనేసి పిలవాలి. ఇప్పుడు ఈ వర్డ్స్ని అసలు మనము ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, హుర్రే, ఇప్పి, అలాస్ ఇలాంటి సౌండ్స్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. హుర్రే, హుర్రే అనేది జనరల్గా ఏదన్నా హ్యాపీనెస్ కానీ జాయ్ కానీ మనకు కలిగినప్పుడు హుర్రే అనేదాన్ని యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూడండి. హుర్రే, ఐ హ్యావ్ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, హుర్రే అనేసి చెప్తాం. ఇప్పి, ఇప్పి అనేది ఏంటి, సెలబ్రేటింగ్, సెలబ్రేషన్ అంటే ఏదన్నా ఒక అచీవ్మెంట్ జరిగింది, ఒక మంచి విషయం జరిగింది, అప్పుడు సెలబ్రేషన్ మూడ్లో ఉంటాం మనం, అప్పుడు మనము ఇప్పి అనేటువంటి సౌండ్ని చేస్తాము. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పి, ఇండియా హ్యాస్ వన్ ద మ్యాచ్, సో ఇండియా గెలిచింది, ఇప్పి అనేసి అంటాం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అలాస్. ఈ అలాస్ అనేది మనకి ఏ టైంలో యూజ్ చేస్తాం, ఏ ఎమోషన్ అప్పుడు యూజ్ చేస్తాము అంటే సాడ్నెస్, సారో, బాధ కలిగినప్పుడు, మన గ్రీఫ్ అంటే సాడ్గా ఉన్నప్పుడు ఈ అలాస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూద్దాం. అలాస్, షీ హ్యాస్ లాస్ట్ హర్ సర్టిఫికేట్స్, ఆమె తన సర్టిఫికేట్స్ని పోగొట్టుకుంది అనేసి మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ వావ్. సో మనందరికీ తెలిసి వర్డ్ జనరలీ, బికాజ్ వావ్ అనేటువంటి వర్డ్ సర్ప్రైజ్కి మనము యూజ్ చేస్తాము. ఓకే, చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాము. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈస్, వా ఎంత అందంగా ఉండేటువంటి గార్డెన్ ఇది, వావ్ అనేసి యూజ్ చేయడం జరుగుతుంది. బ్రావో, బ్రావో అంటే ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే ఎంకరేజ్మెంట్, అంటే మన ఫ్రెండ్స్ కానీ లేదా ఇంకెవరన్నా కానీ కొన్ని గేమ్స్లో కానీ కొన్నిట్లో కానీ అచీవ్మెంట్, వాళ్ళు ఏదైనా సాధించినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా సాధించావు అని చెప్తాం చూసారు, అలాంటి సమయాల్లో మనం యూజ్ చేసేటువంటి వర్డ్స్, ఎంకరేజ్మెంట్ కోసం యూజ్ చేసేటువంటి వర్డ్స్ బ్రావో. సో ఎగ్జాంపుల్ చూద్దాము. బ్రావో, యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్, సో బ్రావో, నువ్వు చాలా మంచి పని చేసావు
అనేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడము. అలాంటప్పుడు మనం బ్రావో అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. ఊప్స్, మనం చాలాసార్లు ఈ వర్డ్ని చూస్తూ ఉంటాము, ఊప్స్ అనేసి. సో ఈ వర్డ్ అనేది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే మేకింగ్ ఏ మిస్టేక్. మనం ఎప్పుడన్నా మిస్టేక్ చేసినప్పుడు అప్పుడు మనం యూజ్ చేయాల్సినటువంటి ఇంటర్జెక్షన్ ఏంటి అంటే ఊప్స్, ఊప్స్, ఐఎమ్ సారీ, ఐ డింట్ నోటీస్ యూ. అంటే అక్కడ ఎవరో ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, మనం వాళ్ళు చూడలేదు. సో బై మిస్టేక్ మనం చూడలేదు వాళ్ళని, అప్పుడు మనం సడన్గా చూసినప్పుడు ఊప్స్ ఐఎమ్ సారీ, మిమ్మల్ని అసలు నేను నోటీస్ చేయలేదు అనేసి చెప్పచ్చు. సో అలాగా మనం ఏదన్నా మిస్టేక్ చేసినప్పుడు అప్పుడు మనము ఇచ్చేటువంటి ఇంటర్జెక్షన్ ఊప్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఫ్యూ. సో ఈ ఫ్యూ అనేది రిలీఫ్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అంటే ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే మనం ఏదన్నా ఫుల్ టెన్షన్లో ఉన్నాము, సడన్గా మనం వర్క్ కంప్లీట్ అయిపోయింది, అప్పుడు మనము అంటాం కదా అన్న దాని బదులు ఫ్యూ అనే దానికి మనం ఇక్కడ ఇచ్చుకున్నటువంటి వర్డ్ ఇది ఫ్యూ. లెట్ అస్ సీ ద ఎగ్జాంపుల్. ఫ్యూ, ఫైనలీ ఐ సబ్మిటెడ్ మై ప్రాజెక్ట్. చాలా టెన్షన్ తర్వాత ఫ్యూ, ఫైనల్గా నేను నా ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసేసాను. సో ఇవే కాకుండా ఇలాంటి ఇంటర్జెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీ క్యాన్ స్పీక్ లైక్ ద నేటివ్ స్పీకర్. అంటే మనకైతే అబ్బా అమ్మ అయ్య అనేసి మనము ఈ ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేస్తాము. అయ్యో అలా జరిగిందా, అయ్యో ఆమె సర్టిఫికేట్స్ పోగొట్టుకుందా, అరే ఇండియా మ్యాచ్ గెలిచింది, ఇలాగ మనం తెలుగులో యూజ్ చేస్తాం. అలాంటి ఇంటర్జెక్షన్స్ని మనం ఇంగ్లీష్లో యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే నేటివ్ స్పీకర్స్ లాగా మనము ఇమిటేట్ చేసేదానికి, వాళ్ళని మనం యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యేదానికి ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అంటే మనం నార్మల్గా ఐ హ్యావ్ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్, ఐ హ్యావ్ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ అనేదానికంటే హురే ఐ హ్యావ్ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్, అంటే ఆ నేటివ్ స్పీకర్ ఎలా మాట్లాడుతున్నాడో మనం కూడా అలాగే మాట్లాడుతున్నాము. అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ ఫర్ ది సేక్ ఆఫ్ గెట్టింగ్ ద లాంగ్వేజ్ అండ్ ఫర్ ది సేక్ ఆఫ్ స్పీకింగ్ ద లాంగ్వేజ్ లైక్ ద నేటివ్ స్పీకర్. నేటివ్ స్పీకర్ ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ పర్సన్స్ ఏ విధంగా మాట్లాడతారు ఆ విధంగా మనం మాట్లాడేదానికి మనకి ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఈ ఇంటర్జెక్షన్స్ అనే టాపిక్ మీరందరికీ బాగా అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.